ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8,000 రూపీస్. ఒక డబ్బుని రైట్ ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను, రెండు సంవత్సరాల తర్వాత అదేమో 8,000 అయింది, ఇదేమో 8,000 అయింది. 5 సంవత్సరాల తర్వాత అంటే 3 సంవత్సరాలు గడిచిపోయినాయి, దాని తర్వాత 27,000 అయింది. ఈ క్వశ్చన్ నుంచి హింట్ ఏంటంటే, గ్యాప్ గనక 2 ఇయర్స్ ఉంటే ఇది స్క్వేర్ ఫంక్షనా చూడండి, గ్యాప్ 3 ఇయర్స్ ఉంటే క్యూబ్ ఫంక్షనా చూడండి. దానివల్ల మీకు ఐడియా వస్తుంది సార్, రైట్? సో 2 సంవత్సరాల తర్వాత ఏదైతే నేను ఇవ్వాల్సిందో అది 3వ సంవత్సరానికి బిగినింగ్ అవుతుంది, 5 సంవత్సరాల తర్వాత నేను ఇవ్వాల్సింది 27,000, ఇదేమో 8:27, ఇదేమో 2:3³. 2:3³ అంటే దాని అర్థం ఏంటి, 1 ఇయర్ తర్వాత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 3/2. ప్రతి టైం పీరియడ్ సైకిల్కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది, 1 ఇయర్ తర్వాత ఇదేంటి 3/2. ఏ ఫార్ములాలు అవసరం లేదు. 8,000 కాస్త 27,000 అయింది, రైట్? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత, 8,000 × 27,000 × 27/8. 27/8 నేను 3/2³గా రాసుకోవచ్చు, 3 సంవత్సరాల్ని 1 ఇయర్ తర్వాత 3/2, 1 ఇయర్ తర్వాత 3/2, 1 ఇయర్ తర్వాత 3/2. అంటే ఈ క్వశ్చన్ లాజిక్ ఏంటి, సంవత్సరం అయిపోయేసరికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 3/2 ఇంక్రీజ్ అవుతుంది. మనకు 2 ఇయర్స్కి కావాలి, ఇదేమో 1 ఇయర్, ఇదేమో 1 ఇయర్, × 3/2 × 3/2. సో p × 9/4 = 8,000. అప్రాక్సిమేషన్ చేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది సార్. 8,000ని నేను 9,000 అనుకుంటే ఆన్సర్ 4,000 కంటే తక్కువ ఉండాలి, 4,000 కంటే ఒకటి తక్కువ ఉండాలి, అదొకటి, రైట్? దాని తర్వాత ఇది 8,100 అనుకుంటా, ఎందుకు దాన్ని ఇంకా చాలా దూరం, ఎందుకు 9/4ని 8,100 అనుకుంటాను, 9900 సార్, ఆన్సర్ 3,600 కంటే తక్కువ ఉండాలి, ఇది మరీ దగ్గరగా ఉంది, లేకుంటే 4×800/9 32,000/9 ఆన్సర్ ఈజ్ 4333.333. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఒక నిర్దిష్ట రేటు శాతము పర్ యానం వద్ద 8 సంవత్సరాల్లో 5,000, 7,200, రైట్? సో 5,000 రూపాయలు కాస్త 8 సంవత్సరాల తర్వాత ఎంత అయింది, 7,200 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలకు, 8 ఇయర్స్కి. 8 ఇయర్స్ గ్యాప్ ఉందట, ఈ గ్యాప్లో ఒకని దగ్గర నేను 5,000 తీసుకున్నాను, ఇది 7,200 అయింది, దీన్ని 2,500, దీన్ని 2,600. సో 0,0 క్యాన్సల్, 20 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి, 36/25, అంటే ఇది 6/5² ఫస్ట్, రైట్? 6/5 వచ్చింది, మళ్ళీ 6/5 వచ్చింది, దాని అర్థం ఏంటి సార్, టైం పీరియడ్ సేమ్ ఉంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది, అంటే 4 సంవత్సరాల తర్వాత దాని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత, 6/5. 4 సంవత్సరాల తర్వాత దాని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత, 6/5. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, క్వశ్చన్ చదవండి సార్. అదే వడ్డీ రేటుతో 4 సంవత్సరాల్లో 6,550కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, అదే కాంపౌండ్ సమ్మేళనం వడ్డీ ఎంత, 4 సంవత్సరాలకు, రైట్? 1+R% ఎంత వచ్చింది, 6/5. 6/5 అంటే ఏంటి సార్, నేను ఒక అతని దగ్గర 5 రూపాయలు తీసుకుంటే 4 సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వాలి, 6 ఇవ్వాలి, కానీ 5 బదులు నాకేమన్నాడు, 6550 అన్నాడు, 6550. అక్కడ మనకు క్వశ్చన్లో వడ్డీ అడిగాడు కదా సార్, వడ్డీ అడిగాడు కాబట్టి ఆర్ పర్సంటేజ్ ఇక్కడ చూడండి సార్, అయిపోయింది ఆన్సర్. 1+R% 6/5 అంటే ఆర్ పర్సంటేజ్ అంటే ఎంత, 1/5. నేను ఒక అతని దగ్గర వడ్డీ అప్పుకి 5 రూపాయలు తీసుకుంటే ఇవ్వాల్సిన వడ్డీ ఏంటి, 1 రూపీ, కానీ క్వశ్చన్లో 6550 అయితే ఎంత, 5 × 13 = 6,500, ఆన్సర్ అరౌండ్ 1,300కి ఎక్కువ ఉండాలి.